పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో అన్ని ఎన్నికల ప్రచార ర్యాలీలను రద్దు చేసుకుంటున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు మిగతా పార్టీలు కూడా ర్యాలీల్ని రద్దు చేసుకోవాలని సూచించారు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరుగుతుండగా ఇప్పటి వరకు ఐదు దశల ఎన్నికలు ముగిశాయి అయితే మరో మూడు విడతల్లో పోలింగ్ ఉండడంతో ప్రచార ర్యాలీల్లో పాల్గొనవద్దని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు